ఇవన్నీ చదవకుండా అంబేద్కర్ని ఈ రోజున గురించి మాట్లాడటం ఇది ఒకదప్పుడు ఉపన్యాసం అవుతుంది, విచ్ ఐ డోంట్ లైక్ నేచురల్లీ. అందుకే నేమో కృష్ణాకి నా మీద అంత అపారమైన నమ్మకం. చూపుడు అన్న ఎక్కడున్నా అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నాయి. సో దిర్ ఇస్ ఏ క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్ టు యూ ఆల్. అసలు మనం ఒకరినొకరు గౌరవించుకోకుండా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వేర్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా, అసలు నీలో నాలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఒకటైతే, ఆ డిఎన్ఏ ఒకటైతే, మనలో ఒకరి మీద ఒకరికి గౌరవభావం ఎందుకు లేకుండా ఉండాలి? కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తులు అధికారం కోసం అనివార్యంగా కలిసి శక్తివంతులుగా మారుతున్న నేపథ్యంలో, శక్తివంతులుగా ఉన్నటువంటి మనం అంబేద్కర్ ఇచ్చిన అధికారాన్ని తీసుకోవటం చేతగాక ఎందుకు వ్యక్తులుగా దూరదూరంగా మారిపోతున్నాం? ఈ క్వశ్చన్కి సమాధానం కావాలి. సే ఇఫ్ యు రియల్లీ వాంట్ టు రివ్యూ ది 67 ఇయర్స్ ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ది డే, మీ అందరూ తెలుసు భారత చరిత్రలో చూసినట్లయితే 1947 ఆగస్టు 15, వాట్ ఇస్ దట్? దాని తర్వాత 1949 నవంబర్ 26, వాట్ ఇస్ దట్? 49 నవంబర్ 26 అండ్ 1950 జనవరి 26 రిపబ్లిక్. సో ఒకసారి మీరు చదవకపోతే వెళ్ళి చదవండి. కొన్ని మూలాలకి వెళ్ళకుండా మనం పెరిఫెరల్ తిరగటం మంచి పద్ధతి కూడా కాదు. సో వీటిని మనం చూసినప్పుడు ట్రూ అంబేద్కర్ అంటే బ్రతుకున్నటువంటి అంబేద్కర్, ది లైవ్ అంబేద్కర్ ఇక్కడ కనపడతారు మీకు. 56 తర్వాత మనం మొత్తం మనం ఏం చూస్తున్నామంటే అంబేద్కర్ గారిని ఊహించుకొని మాట్లాడతాం. ఇఫ్ యూ కెన్ రీడ్ హిస్ ఒరిజినల్ స్పీచెస్, ఈ ఒరిజినల్ స్పీచెస్ని మన వాళ్ళు చాలామంది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఒకసారి చదవండి. సో నాకే సిపి బ్రౌన్ అండ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకొని ఆయన వాడినటువంటి పదానికి తెలుగులో మన మీనింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సచ్ ఎ గ్రేట్ లిటరేట్, సచ్ ఎ గ్రేట్ ఐ మీన్ ఎ సైంటిస్ట్. మనం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గురించి, దాని తర్వాత 1952 తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు, మన ప్రజాప్రతినిధులు, లేకపోతే ఇప్పుడు దాకా ఏం అడగబెట్టే చదువుతున్నా కానీ 52 కన్నా ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వహించిన పాత్ర చూసినట్లయితే, ఎ గ్రేట్ ఇరిగేషన్ ఇంజనీర్. ప్రపంచంలో నంబర్1 ఎకానమిస్ట్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. సైకాలజిస్ట్, ఆయన సైకాలజిస్ట్ కాబట్టి గాంధీ అనే అతన్ని అంబేద్కర్ వస్తున్నాడంటే గాంధీ కళ్ళద్దాలు పెట్టుకొని ఇంత దొంగ చూపుగా చూసి భయపడిపోయే దశలకు తీసుకురావడం. ఎ బ్రేవ్ పర్సన్, అసలు ఎవరికి భయపడేవాడు కాదు, చెప్పదలుచుకున్నది నిర్భయంగా, నిస్సంకోచంగా, గంభీరమైనటువంటి స్వరంతో ప్రజల ముందు ఉంచగలిగినటువంటి శక్తి సమయం. మీ అందరికీ తెలుసు 30 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత స్వతంత్ర పోరాటంలో బ్రాహ్మణవాదాన్ని మొత్తాన్ని తూర్పు రాబట్టి కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి జాతుల పక్షాన్ని నిలబడి, ఇదిగో వేళకి సరైనటువంటి ప్రాధాన్యత లేకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి నిలబడి వాదించినటువంటి మగాడు డాక్టర్ బాబాసాహెబ్. గోసి లేనటువంటి జనాలకి, ఉన్నటువంటి కోటును ఓరవేసి గోసిపెట్టుకుని దొరుకుతున్న గాంధీకి సమాధానం ఏం చెప్పాడంటే, ఫుల్గా సూటు బూటు టై కట్టుకొని ఇది నా జాతీయ ఆత్మగౌరవాన్ని చాటినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇది గతంలో, కానీ
now what is happening. So how you people are going to review? మీరు ఒక ఎంప్లాయీగా ఆర్టీసీలో మీకు అనేకమైన బాధలు ఉండవచ్చు. మీ బాధలన్నీ ఎందుకున్నాయంటే మీరు అనార్గనైజ్డ్గా ఉన్నానని ఒక మాటలో చెప్పేశాడు బిగిడి. బికాస్ యు ఆర్ అనార్గనైజ్డ్ బట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెట్ ఆర్గనైజ్ యాజిటేట్ అండ్ ఎడ్యుకేట్. వి నెవర్ ఫాలోడ్ ఇట్. ఇందాక చాలా మంది అన్నారు, ప్రభాకరన్ అన్నాడు, అసలు మీరు అందరూ ఐక్యత కావచ్చు. ఐక్యత అనేది మీరు రకరకాల పార్టీల్లో ఉన్నంత మాత్రాన ఆర్గనైజేషన్ ఉన్నంత మాత్రాన ఐక్యత లేదనుకోవద్దు. మీకు ఒక అవసరం వచ్చినప్పుడు మీరందరూ కలవగలుగుతున్నారా లేదా, కలవలేకపోతే మీరు ఐక్యత లేనట్టు. ఒక కాకి పిల్ల చచ్చిపోతే ఏం జరుగుతుంది? కాకులన్నీ వస్తాయి. మనిషికి ఆ స్వభావం ఎందుకు మిస్ అవుతున్నాడో చూసుకోవాల్సిన అవసరం. Yes, we are all untouchables. You have been neglected and you have been thrown away. అక్కడి నుంచి మీరు చదువుకొని వచ్చారు, అక్కడి నుంచి మీ పోరాటం ప్రారంభమైంది. ఆయన తట్టుకొని నిలబడ్డారు. మీరు ప్యాంటు షర్టు వేసుకొని ఇందాక మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఇదంతా డాక్టర్ అంబేద్కర్ గారి దయ భిక్ష. బట్ ఆర్ వి రియల్లీ ఇన్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఇది ఇక్కడ మనం విమర్శిద్దాం. పాలకుల్ని, పాలకులు అనేకమైన అంశాల్లో కారణం ఎంతవరకు అవుతారంటే నువ్వు ఇన్నంతవరకు నీలో చైతన్యం వచ్చిన తర్వాత, నీలో ఒక యూనిఫికేషన్ వచ్చిన తర్వాత, నీలో ఇది నా ఆర్గనైజేషన్, నా ఆర్టీసీ, నా ఆర్టీసీలో ఉన్నటువంటి 35,000 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల ఎంప్లాయీస్ మొత్తం మన ఒకటిగానే ఉంటామని మీరు నిలబడితే మీ యాజమాన్య మీద. దానికోసం నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు, చూపుడన్నా ఒకసారి చెప్పండి మన వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ ఇవ్వమని. నేను కాదు నాయకుడిని, మన వాళ్ళ నుంచే నాయకుడిని తేవాలని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. కానీ వీళ్ళు 4-5 ఆర్గనైజేషన్గా విడిపోయి ఉన్నారన్నారు. అక్రవర్ణ పాలసీ ఏంటంటే మిమ్మల్ని విడదీయటమే పాలసీ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ డివైడ్ అండ్ రూల్. దిస్ ఇస్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హస్ సీన్. దిస్ ఇస్ వాట్ ది ఇండియా ఎంటైర్ ఇన్ ఇండియా అండ్ సమాజం మొత్తం కూడా చూసింది. ఈ డివైడ్ అండ్ రూల్లో మనం కొట్టుకుపోయాం. బట్ నీలో ఒకరినొకరు మీరు గౌరవించుకోకపోతే, నా భాషలో నేనేమంటానంటే వెన్ మిస్సింగ్ ది ఎలిమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నీలో బాబురావు అన్న ఆయన రిటైర్ అయినా సరే బీఎస్పీలో ఉండి ఈయన చాలా అన్నాడు, చాలాసార్లు మీరందరూ పోయి ఎక్కడెక్కడ ఉంటారా, మేము మాత్రం బీఎస్పీలోనే ఉండాలా అని ఆ బాధ వ్యక్తం చేశాడు. అనా కరెక్టా? ఇంకొక ఆయన ఉన్నాడు ఏలూరు, ఆయన ఏం పేరు రిజర్వ్ బ్యాంక్ మనాడు పేరు మర్చిపోయాడు, రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ ధనరాజ్. ఒకసారి నేను ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాడు తమ్ముడు, పొద్దున్నే వచ్చి తమ్ముడు ముందు టీ ఉందా కాఫీ ఉందా అన్నాడు. అప్పుడు నేను నిద్ర లేచా, వీడికి హక్కు ఉంది కదా నా మీద అనుకుని, నువ్వు ఏది కావాలంటే అది ఉందన్నాను. అది తాగిన తర్వాత నాకు సందా ఎంత ఇస్తావో చెప్పు అన్నాడు. దేనికోసం అంటే మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారా, బీఎస్పీ పార్టీకి సందా కావాలి కదా అన్నాడు. అది కూడా ఆయన హక్కే అనుకున్నా నేను. బట్ వీ నెవర్ హేటెడ్ ఈచ్ అదర్. The element which you are missing, ఇది మనల్ని దూరంగా ఒకరినొకరు దూరంగా పెడుతుంది. ఈ గౌరవాన్ని మనం ఇవ్వగలిగితే, అందుకే ఇందాక మనం రాజు చెప్పినట్టుగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మొత్తాన్ని లేదా ఈక్వాలిటీ ఆ సంఘం ఈ సంఘం వీటన్నిటి మీద మీకు నిజంగా ఫండమెంటల్ పాలసీ నిర్ణయాల మీద మీకు వ్యతిరేకత ఉంటే, ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ పాలసీ, ఎస్ టిఎంటిసి ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ పాలసీ, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళకు ఉన్నాయంటే ఆ పాలసీలో మనం ఇవ్వడం కాబట్టి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సో ఓన్లీ వన్ సింగిల్ పాలసీ. ది జెంటల్మెన్ మిస్టర్ ఐ మీన్ అర్జున్ సార్ ఇన్ తమిళనాడు, వాట్ ఇస్ హ్యాపనింగ్? సో వీఆర్ డివైడెడ్ అవర్ సెల్ఫ్. మన మధ్యలో మనకి యాక్సెప్టెన్స్ లేదు. సో నువ్వు ఎక్కడున్నా సరే నీ ఆర్గనైజేషన్ కోసం ఒకటిగా రాగలిగితే మేనేజ్మెంట్ అట్ ఎవర్ ఆర్టిస్ట్ లో స్లోగన్ ఉంది, అవర్ సర్వీస్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్. అవునా? కొత్తది